హాఫెస్ ఏడాది మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో వచ్చేసి మనం ఒక ఇంపార్టెంట్ ల్యాప్టాప్ అన్బాక్సింగ్ అయితే చూద్దాం. సో ఎక్కువగా టైం అయితే వేస్ట్ చేయను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ల్యాప్టాప్ గురించి మనం కొద్దిసేపు అయితే మాట్లాడుకోవాలి. సో బేసిక్గా చూసినట్లయితే ఆఫీస్కి లెవెల్లో ఎస్పెషల్గా చాలామంది గేమ్స్ ఆడే ఇంట్రెస్ట్ వాళ్ళకి ఉంటుంది. బట్ ఆఫీస్కి ల్యాప్టాప్ క్యారీ చేయాలి కాబట్టి గేమింగ్ ల్యాప్టాప్స్ లుక్స్లో ఉండి, ఆర్జీబీ కీబోర్డ్స్ బల్కీగా ఉండి, ఇట్లాంటివి చూసి గేమింగ్ ల్యాప్టాప్స్ కొనాలంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ పోతుంది. ఎందుకంటే ఆఫీస్కి తీసుకెళ్ళడానికి మేజర్గా ప్రాబ్లం వస్తుంది కాబట్టి. అండ్ యాజ్ వెల్ యాజ్ స్టూడెంట్స్ కూడా, స్టూడెంట్స్కి గేమ్స్ ఆడాలని ఉంటుంది బట్ కాకపోతే కాలేజ్కి తీసుకెళ్ళడానికి బల్కీగా ఉంటుంది గేమింగ్ ల్యాప్టాప్స్. కొంచెం చూడడానికి కూడా మనకి అంత లుక్ అయితే ఉండదు అన్నమాట. సో క్లాసిక్ లుక్ కోరుకునే వాళ్ళకి, సో అట్లాంటి వాళ్ళ కోసమే లెనోవో ఒక ఇంట్రెస్టింగ్ ల్యాప్టాప్ అయితే తీసుకొచ్చింది. మీకు ఎన్నోసార్లు నేను సజెస్ట్ చేశాను లెనోవో ఐడెప్యాడ్ స్లిమ్ 5 ప్రో అనేది, బట్ అదొక అయితే అందులో ఈ వేరియంట్ ఎస్పెషల్గా ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేయబోయే వేరియంట్ వచ్చేసి వెరీ వెరీ స్పెషల్ ల్యాప్టాప్. వీడియోని ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. ఎవరైతే గేమింగ్ ప్రియులైన స్టూడెంట్స్ కానీ లేదా ఆఫీస్కి వెళ్ళే ఎంప్లాయీస్ కానీ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో మీకోసమే. వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ల్యాప్టాప్ చూసినట్టయితే లెనోవో ఐడెప్యాడ్ స్లిమ్ 5 ప్రో. సో అఫ్ కోర్స్ అదే ల్యాప్టాప్, బట్ కాకపోతే ఇందులో గ్రాఫిక్ కార్డ్ అనేది వెరీ పవర్ఫుల్ గ్రాఫిక్ కార్డ్ అయితే యూజ్ చేశారు. సో అవన్నీ ఫర్దర్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం అన్బాక్సింగ్ చేద్దాం. బాక్స్ కంటెంట్స్ ఏమో వస్తున్నాయి చూద్దాం. ముందుగా మనకి బాక్స్ ఓపెన్ చేసి చూస్తే ల్యాప్టాప్ ఏముంటుంది. ల్యాప్టాప్తో పాటు మనం చూసినట్లయితే 135 వాట్ అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేశారు. వెరీ ఫాస్ట్ ఛార్జర్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఆల్సో మనకి యూజర్ మాన్యువల్ అయితే వస్తుంది. ఇక ఇవన్నీ పక్కన పెట్టినట్లయితే మనకి మెయిన్గా ల్యాప్టాపే చూడడానికి ఉందన్నమాట. సో చూడడానికి ఓవరాల్గా మీకు లుక్స్ చూడవచ్చు. ముందుగా మనం డిజైన్ గురించి మాట్లాడుకున్నట్లయితే లుక్స్ వచ్చేసి 100% స్టూడెంట్ ల్యాప్టాప్ డిజైన్. సో స్టూడెంట్ కానీ ఆఫీస్ పర్పస్ కానీ, బట్ ఎక్కడ కూడా మీకు గేమింగ్ ల్యాప్టాప్ లుక్స్ అయితే లేదు. సో అఫ్ కోర్స్ ఒక మంచి లుక్ అయితే ఉందన్నమాట స్టూడెంట్ ల్యాప్టాప్ లుక్, బట్ ఎక్కడ కూడా మీకు గేమింగ్ ల్యాప్టాప్ లుక్ చూడడానికి అయితే ఉండదు. లుక్స్ అయితే చాలా బాగున్నాయని అయితే చెప్పుకోవచ్చు. ఇక డిజైన్ల పరంగా వెంటిలేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే బాటంలో మనకి 2 ఫ్యాన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. లోపల మనకి 2 ఫ్యాన్స్ అయితే ఉంటాయి. ఆ 2 ఫ్యాన్స్ నుంచి మనకి మోస్ట్లీ కూల్ ఎయిర్ అయితే వస్తుంది. అండ్ ఇక ఎగ్జాస్ట్ చూసినట్లయితే మీకు ఏదైతే హింజ్ ఉంటుందో సేమ్ యాజ్ యూజువల్ మనకి అన్ని ల్యాప్టాప్స్కి ఎలా అయితే వస్తుంది, ఇక్కడ ఎగ్జాస్ట్ అనేది ఇక్కడ హింజ్ దగ్గర అయితే మనకి ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. వెంటిలేషన్ పరంగా కూడా పర్లేదు, బట్ మీరు గేమింగ్ ల్యాప్టాప్స్ లాగా సైడ్స్ నుంచి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇవన్నీ అయితే ఎక్స్పెక్ట్ చేయమకండి. ఎందుకంటే వీళ్ళు టోటల్లీ మనకి స్టూడెంట్ ల్యాప్టాప్ లుక్లో తీసుకురావడానికి అయితే 100% వీళ్ళు ట్రై చేశారని చెప్పాలి. అండ్ ఇక డిజైన్లో వన్ ఆఫ్ ది మెయిన్ పర్స్పెక్టివ్ మనం మాట్లాడుకోవాల్సింది బెజల్స్ కదా. సో బెజల్స్ చూడవచ్చు మీకు వెరీ థిన్ బెజల్స్, ఖచ్చితంగా మీకు లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ టాప్లో కూడా చూసినట్లయితే మీకు వెరీ థిన్ బెజల్స్ అయితే ఉంటుంది. ఈ స్క్రీన్ సైజ్కి ఈ బెజల్స్ అనేది ఎస్పెషల్గా చాలా థిన్గా అయితే అనిపిస్తుంది. సో డిజైన్ పరంగా మాత్రం 100% నాకు చాలా బెటర్ అని అయితే అనిపించింది. అండ్ ఇక ఆ తర్వాతకి మనం మాట్లాడుకోవాల్సింది బిల్డ్ క్వాలిటీ కదా ల్యాప్టాప్లో. సో ల్యాప్టాప్ యొక్క బిల్డ్ క్వాలిటీ మనం మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని చేసిస్ అంతా కూడా మీకు మెటల్ చేసిస్తో వస్తుంది. ఎక్కడ కూడా మీకు ప్లాస్టిక్ బిల్డ్ అయితే లేదు. టోటల్గా మీకు ఏదైతే బ్యాక్ సైడ్ మీకు హింజ్ కానీ కీబోర్డ్ దగ్గర కానీ అంతా కూడా మీకు మెటల్ బిల్డ్తో వస్తుంది. పర్ఫెక్ట్ బిల్డ్ అని చెప్పుకోవచ్చు. సో ఎక్కడ కూడా నాకు బిల్డ్ క్వాలిటీ పరంగా ఇక్కడ మెయిన్ చేసిస్ పరంగా ఇష్యూ అయితే లేదు. అండ్ ఆ తర్వాతకి మనం మాట్లాడుకోవాల్సింది స్క్రీన్ ఫ్లెక్స్. మామూలుగా ఫ్లెక్స్ చూసినట్లయితే మనకి స్క్రీన్ ఫ్లెక్స్ అనేది నేను అబ్జర్వ్ చేశాను. కొంచెం మెటల్ బిల్డ్ అయినప్పటికీ కొంచెం స్ట్రాంగ్గా ఉండాల్సింది, బట్ స్టిల్ మెటల్ బిల్డ్ క్వాలిటీ అయినప్పటికీ మీకు స్క్రీన్ ఫ్లెక్స్ అయితే కొంచెం ఉంది. కొంచెం హ్యాండిల్ చేసేటప్పుడు జాగ్రత్త హ్యాండిల్ చేయండి. వీలైతే జాగ్రత్త హింజిన్ అయితే వాడండి. పిచ్చి పిచ్చిగా మీరు ఎక్కువగా రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసినట్టయితే స్క్రీన్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. బట్ మోస్ట్లీ మీకు అన్ని ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీతో వచ్చే ల్యాప్టాప్స్లో ఏదైతే స్క్రీన్ ఫ్లెక్స్ ఉంటుందో అలా ఉంటుంది. బట్ మెటల్ బిల్డ్ క్వాలిటీ కాబట్టి అండ్ దట్టు మీకు ఇది స్క్రీన్ సైజ్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి ఇట్స్ క్వైట్ నార్మల్ అని చెప్పొచ్చు. అండ్ ఆ తర్వాతకి ఇక బాడీ ఫ్లెక్స్ చూసినట్టయితే 0, nothing, వెరీ స్టిఫ్ బాడీ ఫ్లెక్స్ ఎక్కడ నాకు చూడడానికి అయితే లేదు. సో ఓవరాల్గా ఫ్లెక్స్ అనేది నాకు ఎక్కడ చూడడానికి అయితే లేదు ఎక్సెప్ట్ స్క్రీన్ ఫ్లెక్స్ తప్పితే. అండ్ ఆ తర్వాతకి మనం మాట్లాడుకోవాల్సింది హింజ్ క్వాలిటీ. హింజ్ క్వాలిటీ మీరు చూడొచ్చు ఇక్కడ. సో వెరీ స్టిఫ్, మీకు చాలా అంటే చాలా స్టిఫ్గా ఉంది హింజ్ క్వాలిటీ అనేది. బట్ థింగ్ ఏంటంటే మీరు ఎప్పుడైతే ఇలా అని ఇలా పెడతారో అప్పుడు ఒక 3-4 టైమ్స్ ఓబుల్ అవుతుంది, ఆ తర్వాతకి మీకు స్టేబుల్గా ఉంటుంది. అది పెద్ద ప్రాబ్లం అయితే కాదు ప్రతి ల్యాప్టాప్లో మనకి చూడడానికి అయితే ఉంటుంది. ఓవరాల్గా బిల్డ్ క్వాలిటీలో ఇంకా ఫైనల్గా మనం మాట్లాడుకోవాల్సింది వెయిట్. ఎందుకంటే ఇది స్టూడెంట్ లుక్స్లో వచ్చే గేమింగ్ ల్యాప్టాప్ కాబట్టి అన్నా మరి గేమింగ్ ల్యాప్టాప్ పవర్ ఉందంటున్నావు మరి వెయిట్ లేదా అంటే మాత్రం ఖచ్చితంగా నా పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే, ఎందుకంటే మన గేమింగ్ ల్యాప్టాప్స్ అనేది ఓవర్ 2.3 కేజెస్ 2.5 కేజెస్ అయితే చూస్తుంటాం. ఇది మీకు జస్ట్ 1.9 కేజెస్ వెయిట్తో వస్తుంది.
సో ఖచ్చితంగా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో 16-inch డిస్ప్లేతో వచ్చే ల్యాప్టాప్, ఇంత పెద్ద ల్యాప్టాప్ మనకి 1.9 kg అంటే మాత్రం ఖచ్చితంగా లైట్ వెయిట్ అనేది చెప్పొచ్చు. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఓవరాల్గా బిల్డ్ క్వాలిటీ కానీ లుక్స్ కానీ ఎక్సలెంట్ అనేది చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ మనం చూసినట్లయితే ఒకసారి ఫిజికల్ ఓవర్ అయితే చూద్దాం ల్యాప్టాప్ది. లెఫ్ట్ సైడ్ మనం చూసినట్లయితే మెయిన్ మీకు డీసీన్, మీకు ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంటుంది, అండ్ అలానే మీకు హెచ్డిఎంఐ పోర్ట్ అయితే ఉంటుంది మీరు ఎక్స్టర్నల్ డిస్ప్లే కనెక్ట్ చేసుకోవడానికి, అండ్ యాజ్ వెల్ యాజ్ టైప్ సి పోర్ట్ అయితే మనకి చూడడానికి అయితే ఉంటుంది. USB 3.2 Gen 1 పోర్ట్ అనమాట ఇది, అండ్ అలానే మనకి హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంటుంది. అండ్ ఇక రైట్ సైడ్ కనుక మనం చూసినట్లయితే మనకి 2 USB 3.2 పోర్ట్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట, ఇది కూడా జెన్ 1 పోర్ట్సే. అండ్ మీడియా రీడర్ అయితే కనిపిస్తుంది, కార్డ్ రీడర్, మీరు ఏవైనా సరే ఎస్డి కార్డ్స్ అనేది మీరు రీడ్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాతకి ల్యాప్టాప్ అనగానే అందరికీ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, మీకు చాలాసార్లు చెప్తూ ఉంటాను ఎందుకంటే డైలీ మనం పనిచేసేది ఆ రెండింటితోటే, అందులో మొట్టమొదటితో వచ్చేసి కీబోర్డ్, సెకండ్ థింగ్ వచ్చేసి ట్రాక్ ప్యాడ్. ఫస్ట్లీ మనం కీబోర్డ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది వచ్చేసి మీకు ఫుల్ సైజ్ కీబోర్డ్, మీరు చూడొచ్చు ఇక్కడ ఫుల్ సైజ్ కీబోర్డ్తో వస్తుంది. ఎస్పెషల్గా పర్సన్స్ లైక్ మీ, నాకు ఫుల్ సైజ్ కీబోర్డ్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే నమ్ ప్యాడ్ ఎక్కువగా యూజ్ చేస్తుంటాను. సో ఫుల్ సైజ్ కీబోర్డ్తో వస్తుంది, బ్యాక్లైట్ కీబోర్డ్తో వస్తుంది, ఓవరాల్గా ఫీడ్బ్యాక్ కూడా మీకు చాలా బెటర్ అయితే ఉంది. బట్ కాకపోతే కొంచెం మీరు ప్రెజర్ అయితే అప్లై చేయాలి, మీకు మరీ అంత సింపుల్గా అయితే ఉండదు, బట్ మీకు ప్రెషర్ అప్లై చేసి క్లిక్ చేసినప్పుడు మాత్రం ఫీడ్బ్యాక్ మాత్రం ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ అయితే ఉంది ఏదైతే కీబోర్డ్ ఉందో. బట్ ఓవరాల్గా మాత్రం మీకు కొంచెం కీస్ అనేది కొంచెం స్టిఫ్గా ఉంటాయి, కొంచెం లిటిల్ బిట్ ప్రెషర్ అయితే అప్లై చేయాలి. నాకు నన్ను అడిగితే నాకు ఇట్లాంటి కీబోర్డ్స్ ఇష్టం ఎందుకంటే మరీ సింపుల్గా ఉంటే మనం ప్రెస్ చేసింది లేదు కూడా మనకి ఆ ఫీడ్బ్యాక్ అయితే తెలియదు. ఆ పరంగా చూస్తే మాత్రం కీబోర్డ్ ఏదైతే కీబోర్డ్ ఉందో ఖచ్చితంగా బెటర్ అని అయితే చెప్పొచ్చు. అండ్ రైట్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ట్రాక్ ప్యాడ్. ట్రాక్ ప్యాడ్ అనేది చాలా పెద్ద ట్రాక్ ప్యాడ్ అయితే ప్రొవైడ్ చేశారు, వెరీ బిగ్ ట్రాక్ ప్యాడ్. నాకు ఇప్పటివరకు అయితే అన్బాక్సింగ్ చేసినాక నేను వాడిన కొద్దిసేపు నాకు ఎటువంటి మేజర్ ప్రాబ్లం అయితే లేదు, ఫర్దర్గా నేను టెస్ట్ చేస్తాను ట్రాక్ ప్యాడ్ కానీ కీబోర్డ్ కానీ ఎవరిది, ఆ తర్వాత రివ్యూలు అయితే మాట్లాడుకుందాం. అండ్ ఒకే ఒక ప్రాబ్లం ఇనీషియల్గా నేను అబ్జర్వ్ చేసింది, ఈ లెనోవోనే ఎందుకు ఈ తప్పు చేస్తుంది అనేది నాకు అర్థం కావట్లేదు. హెచ్పి ల్యాప్టాప్స్ నేను ఎప్పుడు చూడలేదు, లెనోవో లేటెస్ట్గా మనం ఇంతకుముందు లెనోవో ఐడిపాడ్ గేమింగ్ చేస్తాం, అందులో సేమ్ ప్రాబ్లం. ఏదైతే ట్రాక్ ప్యాడ్ ఉందో అంత బాగానే ఉంటుంది, పెద్దగా ఉంటుంది, యాక్యురసీ కానీ ఎవ్రీథింగ్ పర్లేదు, బాగానే ఉంటుంది. కానీ పొజిషన్ అనేది మాత్రం లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తున్నారు, ఇది కొంచెం అనాయంగా ఉంది. సో మిడిల్లో పెట్టాలి, రైట్ సైడ్ తేగకపోయినా పర్లేదు, కానీ మిడిల్లో పెట్టినట్లయితే ఏమవుతుందంటే మనం థైస్ మీద పెట్టి యూజ్ చేసేటప్పుడు కానీ ట్రావెలింగ్లో యూజ్ చేసేటప్పుడు కానీ లెఫ్ట్ సైడ్ వెళ్ళడం అనేది కొంచెం బాగోదు అనమాట, మోస్ట్ ఆఫ్ దెమ్ రైట్ హ్యాండెడ్ ఉంటారు కాబట్టి. సో ఇదొక్కటి లెనోవో అనేది చేంజ్ చేసుకుంటే బాగుండేది. అండ్ ఎక్సెప్ట్ దట్ మీకు ట్రాక్ ప్యాడ్లో కానీ కీబోర్డ్లో కానీ ఎటువంటి మేజర్ ప్రాబ్లమ్స్ అయితే నేను అబ్జర్వ్ చేయలేదు. అండ్ ఆ తర్వాతకి మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ల్యాప్టాప్లో హైలైటింగ్ వచ్చేసి డిస్ప్లే. డిస్ప్లే మీరు చూడొచ్చు 16-inch డిస్ప్లేతో వస్తుంది, ఇది మీకు 14-inch కాదు, 15.6 కూడా కాదు, 16-inch. అండ్ 15.6 inches 16-inch నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే పెద్ద డిఫరెన్స్ ఉండదు అనుకున్నాను, బట్ స్టిల్ మీకు డిస్ప్లే అనేది చాలా అంటే చాలా పెద్దగా ఉంది కంపేర్ టు 15.6 inches. బట్ ఓవరాల్గా ల్యాప్టాప్ చూస్తే మాత్రం మీకు అంత పెద్ద ఫీలింగ్ అయితే రాదు, ఎందుకంటే ఏవైతే బెజల్స్ ఉన్నాయో ఈ బెజల్స్ అనేది చాలా థిన్ బెజల్స్ అవడం వల్ల ఓవరాల్గా ల్యాప్టాప్ అనేది చిన్నగా అనిపించినప్పటికీ మరీ చిన్నగా ఏం కాదు, 15.6 inches ల్యాప్టాప్ లాగా అనిపించినప్పటికీ డిస్ప్లే అనేది మాత్రం మీకు చాలా అంటే చాలా పెద్ద డిస్ప్లే అయితే యూజ్ చేస్తారు. సో ఇక డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి 16 inches 2.5K క్వాడ్ హెచ్డి డిస్ప్లేతో వస్తుంది అనమాట. సో మీకు రిజల్యూషన్ అనేది చాలా బెటర్ ఉంటుంది. అండ్ ఇది ఐపీఎస్ డిస్ప్లే, అండ్ నాట్ ఓన్లీ దాట్ మీకు ఇక్కడ ఇది వచ్చేసి 100% srgbతో వస్తుంది, 350 nits బ్రైట్నెస్ నిట్స్తో వస్తుంది, వెరీ పవర్ఫుల్ ల్యాప్టాప్స్లో 350 nits అంటే మాత్రం ఖచ్చితంగా మోస్ట్లీ మీకు వెరీ బ్రైట్ డిస్ప్లే అయితే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మీకు వీడియో శాంపిల్స్ అనేది ఓవరాల్గా మీకు చూడడానికి కలర్స్ కానీ ఎవ్రీథింగ్ కూడా మీకు బెటర్ అయితే ఉంది. ఒకసారి మీరు ఇక్కడ నుంచి అయితే డిస్ప్లే క్వాలిటీ అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా ఇందులో వెరీ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి హయ్యర్ రీఫ్రెష్ రేట్, మీకు ఇది 120Hz హయ్యర్ రీఫ్రెష్ రేట్తో వస్తుంది. సో వెరీ యూస్ఫుల్ అని చెప్పొచ్చు, మీరు గేమ్స్ ఆడేటప్పుడు కానీ డే టు డే యూసేజ్ యూజ్ చేసేటప్పుడు కానీ వెరీ స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది, ఖచ్చితంగా డిస్ప్లే పరంగా మాత్రం చాలా బెటర్ అని అయితే చెప్పుకోవచ్చు. ఆ తర్వాత వెరీ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి స్పీకర్స్ అనమాట. స్పీకర్స్ వచ్చేసి మనకి బాటమ్ ఫైరింగ్ స్పీకర్స్ అయితే వస్తుంది, మీకు చూడొచ్చు లెఫ్ట్ అండ్ రైట్ స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు, డాల్బీ అట్మాస్ సపోర్ట్తో వస్తుంది. ఒకసారి ఆడియో క్వాలిటీ ఎలా వస్తుంది ఇక్కడ మనం ఒకసారి అయితే చెక్ చేద్దాం. సో స్పీకర్ క్వాలిటీ ఇనీషియల్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే లౌడ్నెస్ పర్లేదు కానీ, బట్ ఏదైతే కొంచెం బేస్ ఫీలింగ్ ఉంటుందో లిటిల్ బిట్ బేస్ ఫీలింగ్ అదైతే నేను కొంచెం డౌన్ అయితే అనిపించింది. ఎవరైతే వోకల్స్ ఇంపార్టెంట్ ఆన్లైన్ క్లాసెస్ ఇట్లాంటి వాటి కోసం క్లాసెస్ కోసం అయితే పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది, కానీ కొంచెం మ్యూజిక్ మీరు ఎక్కువగా ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం అప్పుడు కొంచెం ప్రాబ్లం ఉండే ఛాన్స్ అయితే ఉంది. బట్ స్పీకర్ క్వాలిటీ అనేది కంపేర్ టు ప్రైస్ పాయింట్ ఓకే, యావరేజ్ అని చెప్పొచ్చు. ప్రైస్ పాయింట్ కంపేర్ చేసినట్లయితే 83,000 రూపీస్కి ఇది
యావరేజ్ స్పీకర్స్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే మనకి 50 to 60,000 బడ్జెట్లో మనకి కొంచెం బెటర్ స్పీకర్స్ అయితే చూడడానికి అయితే ఉంది. బట్ యాక్చువల్గా మీరు హెడ్ ఫోన్స్ కానీ హోమ్ థియేటర్ సిస్టమ్స్ కానీ ఇట్లాంటి ఏమైనా వాడితే మాత్రం మీకు సౌండ్ క్వాలిటీలో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇక ఇవన్నీ పక్కన పెట్టి చూసినట్లయితే మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈ ల్యాప్టాప్లో మనం ఎస్పెషల్గా మనం ఫస్ట్ నుంచి హైలైట్గా నేను చెప్పింది మీకు ఇంట్రోలో మెయిన్ థింగ్ వచ్చేసి పర్ఫార్మెన్స్. ఎందుకంటే ఇది మీకు స్టూడెంట్ లుక్స్లో ఉంటుంది, వెరీ పవర్ఫుల్ సిపియు అండ్ జిపియు అయితే యూజ్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సిపియు గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి ఇది రైజన్ 7 5800 హెచ్ సిరీస్ ప్రాసెసర్తో వస్తుంది. వెరీ పవర్ఫుల్ ప్రాసెసర్. బేస్ క్లాక్ స్పీడ్ మనం చూసినట్లయితే 3.3 GHz నుంచి అప్ టు 4.4 GHz వరకు అయితే మీకు క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది. ఓవరాల్గా 8 కోర్స్ ఉంటాయి, మీకు 16 థ్రెడ్స్ అయితే చూడడానికి ఉంటుంది. వెరీ పవర్ఫుల్ ప్రాసెసర్. బిలీవ్ మీ, ఖచ్చితంగా ఈ ప్రైస్ పాయింట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాసెసర్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ జీపీ విషయానికి వచ్చినట్లయితే మీకు GTX 1650 అయితే యూజ్ చేశారు. అక్కడ కూడా మీకు GTX 1650 యూజ్ చేసిన ల్యాప్టాప్ ఉన్నట్టుందా ఇది. బట్ స్టిల్ మీకు దాని అయితే ఇందులో అయితే పెట్టారు. ఖచ్చితంగా హార్డ్వేర్ పరంగా మాత్రం సిపియు అండ్ జీపీ పరంగా వెరీ పవర్ఫుల్గా తీసుకొచ్చారు. ఇక్కడ నేను కొన్ని బెంచ్ మార్క్స్ అయితే రన్ చేశాను. రిమైనింగ్ పర్ఫార్మెన్స్, గేమింగ్ టెస్ట్, డే టు డే యూసేజ్ టెస్ట్, ఏమైనా ల్యాగ్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ అంతా కూడా మీకు ఫర్దర్గా నేను రివ్యూలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, ఎడిటింగ్ నుంచి గేమింగ్ వరకు ఎవ్రీథింగ్ కూడా. బట్ ఈ రోజు అయితే బెంచ్ మార్క్స్ అయితే చెప్తాను మీకు. సో ఏదైతే మీకు గీక్ బెంచ్ ఉందో, గీక్ బెంచ్ వచ్చేసి మీకు సింగిల్ కోల్లో 1473 వస్తే మల్టీ కోర్లో వచ్చేసి మనకి 7306 అయితే వచ్చింది. అండ్ అలానే కూడా కోర్సులో కనుక మనం స్కోర్ చూసినట్లయితే 36817 అయితే వచ్చింది. అండ్ ఇక మనం ఏదైతే సినీబెన్స్ స్కోర్ ఉందో, సినీబెన్స్ స్కోర్స్ కనుక మనం చూసినట్లయితే సింగిల్ కోర్లో వచ్చేసి మనకి 1421 వస్తే, అదే మల్టీ కోర్లో వచ్చేసి మనకి ఏకంగా 11324 అయితే వచ్చిందన్నమాట. సో మల్టీ కోర్ పర్ఫార్మెన్స్ మాత్రం ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు 8 కోర్స్ అయితే చూడడానికి అయితే ఉంటాయి ఇందులో. ఖచ్చితంగా మీకు ఒక మంచి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ల్యాప్టాప్ కావాలి దట్ టు స్టూడెంట్ లుక్స్లో అనుకుంటే మాత్రం ఆ పరంగా ఖచ్చితంగా దీన్ని అయితే నేను మీకు రికమెండ్ అయితే చేయగలను. అండ్ ఇక వన్ మోర్ థింగ్ మనం మాట్లాడుకోవాల్సింది వెబ్ కెమెరా. సో ఇది ఎందుకు ఇంత స్పెషల్ అయిందన్న, వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయని అయితే మీకు అనిపించవచ్చు మనకి జీఫ్రస్ కానీ వేరే ఏసూస్లో. బట్ కాకపోతే వాటి 8లో కూడా మీకు వెబ్ కెమెరా అయితే లేదు. నవ్వేడేస్ స్టూడెంట్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏదన్న అంటే మాత్రం వెబ్ కెమెరా. సో స్టూడెంట్ లుక్స్లో వచ్చే గేమింగ్ ల్యాప్టాప్ లాగా అండ్ దట్ టు వెబ్ కెమెరాతో వచ్చేది ఏకైక ఆప్షన్ నాకు ఇదే కనిపించింది. వెబ్ కెమెరాతో వస్తుంది, నాట్ ఓన్లీ దట్ మీకు ఐఆర్ కెమెరాతో వస్తుంది అన్నమాట, టీఓఎఫ్ సెన్సర్. సో మీకు విండోస్ హెలో సపోర్ట్ ఉంటుంది, మీకు ఐఆర్ స్కానర్ ద్వారా మీకు అన్లాక్ అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఫిజికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది ఇందులో, అందుకని మనకి ఐఆర్ సెన్సార్ అయితే యూజ్ చేస్తారు. సింపుల్గా చాలా అంటే చాలా ఫాస్ట్గా అయితే మీకు లాక్ అవుతుంది అండ్ అన్లాక్ అవుతుంది అన్నమాట. సో ఐఆర్ సెన్సార్ అనేది ఒక వన్ ఆఫ్ ది యాడెడ్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. బట్ ఎంత యాడెడ్ అడ్వాంటేజ్ అయినప్పటికీ మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చుంటే మాత్రం ఖచ్చితంగా బాగుండేది, అది ఒకటైతే మిస్ చేశారు. అండ్ ఇక రిమైనింగ్ స్పెసిఫికేషన్స్ కనుక మనం చూసినట్లయితే ఇది మనకి 16 GB ర్యామ్తో వస్తుంది, DDR4 ర్యామ్, 3200 MHz స్పీడ్ ఉన్న ర్యామ్ అయితే యూజ్ చేశారు. హై స్పీడ్ సరిపోతుంది 3200 MHz అనేది. బట్ థింగ్ ఇందులో ప్రాబ్లం ఏంటంటే తర్వాతకి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి మీకు 512 GB SSD స్టోరేజ్తో వస్తుంది, విండోస్ 11 హోమ్తో వస్తుంది, MS Office 2021 అయితే మీకు ఫ్రీగా అయితే ఇస్తున్నారు. మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు, ఆరామ్స్ మీరు స్టూడెంట్స్ అయినా ఆఫీస్ పర్పస్ అయినా MS Office అయితే మీరు ఆరామ్స్ యూజ్ అయితే చేయొచ్చు. అండ్ ఇక అప్గ్రేడబిలిటీ విషయానికి వస్తే మాత్రం ఇక్కడే ప్రాబ్లం ఏంటంటే మీకు ఏదైతే ర్యామ్ ఉందో 16 GB ర్యామ్, మీరు దానికే స్టిక్ అవ్వాలి. అండ్ నన్ను అడిగినట్లయితే స్టూడెంట్స్కి 16 GB ర్యామ్ అనేది మోర్ దెన్ ఎనఫ్. సో ఇది మీకు ఆన్బోర్డ్ ర్యామ్ అనమాట, మీకు సోల్డర్ ర్యామ్, మీరు 8% దీన్ని అప్గ్రేడ్ అయితే చేసుకోలేరు. బట్ ఏదైతే స్టోరేజ్ ఉందో స్టోరేజ్ అయితే మాత్రం మీరు అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు. ఓవరాల్ గా అయితే మీరు బ్రెయిన్ లో పెట్టుకోండి. సో నో ప్రాబ్లం అని అడిగితే 16 GB మోర్ దెన్ ఎనఫ్ అని అయితే చెప్పొచ్చు. అండ్ ఆ తర్వాతకి వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అన్న, అంత బాగానే ఉంది కానీ బ్యాటరీ ఎలా ఉంటుంది అన్న. సో గేమింగ్ ల్యాప్టాప్స్ అంటే మనకి 3 అవర్స్ వస్తాయి, నువ్వు స్టూడెంట్ లుక్స్ అని చెప్పావు, మరి స్టూడెంట్ ల్యాప్టాప్ లో బ్యాటరీ బ్యాకప్ వస్తుందండి మాత్రం చెప్పుకోవడానికి మాత్రం వీళ్ళు 75 వాట్ అవర్ బ్యాటరీ అయితే యూజ్ చేశారు. వీళ్ళు క్లెయిమ్ చేసేది 8 అవర్స్ అని చెప్తున్నారు, బట్ నేనైతే ఇప్పటివరకు టెస్ట్ చేయలేదు, టెస్ట్ చేశాక మీకు రివ్యూలు అయితే షేర్ చేస్తాను. 75 వాట్ అవర్ అంటే మాత్రం ఈజీగా మినిమం మీకు 4 అవర్స్ బ్యాటరీ బ్యాకప్, వెరీ ఈజీగా వస్తుంది, అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. అండ్ ఆ తర్వాతకి ఇందులో అట్రాక్టివ్ ఫీచర్ ఏదైనా ఉందంటే మాత్రం, ఫీచర్ అని కాదు ఒక థింగ్, ఈ ల్యాప్టాప్ కన్సిడర్ చేయడానికి 3 ఇయర్స్ ఆఫ్ బ్రాండ్ వారంటీ అయితే వస్తుంది మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్. మీరు ఇది ల్యాప్టాప్ని కొన్నారంటే 3 ఇయర్స్లో మీకు ఏ ప్రాబ్లం వచ్చినా సరే కంపెనీ మీకు ఫ్రీగా సర్వీస్ అయితే చేస్తుంది. ఖచ్చితంగా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం బెస్ట్ అని అయితే చెప్పొచ్చు. అండ్ ఇక ఫైనల్గా నీ వర్డిక్ట్ చెప్పన్న, రివ్యూ వరకు మేము వెయిట్ చేయలేము. నన్ను అడిగినట్లయితే రివ్యూ వరకు వెయిట్ చేయడం బెస్ట్ ఆప్షన్. స్టిల్ మీరు వెయిట్ చేయలేరు, ఇమీడియట్గా స్టూడెంట్ లుక్స్లో ఉన్న, స్టూడెంట్ ల్యాప్టాప్ లుక్స్లో ఉన్న, లేదా ఆఫీస్కి తీసుకెళ్ళడానికి ఒక గేమింగ్ ల్యాప్టాప్ కావాలి అనుకుంటే మాత్రం దీన్ని తీసుకోవచ్చా అన్న అని అడిగితే మాత్రం 83,000 రూపీస్కి మంచి సిపియుతో వస్తుంది, మంచి జీపీతో వస్తుంది, బెటర్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది, బెటర్ డిస్ప్లే, ఎవ్రీథింగ్ నన్ను అడిగినట్లయితే చాలా బెటర్ అయితే ఉంది. బట్ స్టిల్ పర్ఫార్మెన్స్ అండ్ థర్మల్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. స్టూడెంట్ ల్యాప్టాప్ లుక్స్లో తీసుకురాగానే సరిపోతుంది, థర్మల్స్ మెయింటైన్ చేస్తారా లేదా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దాన్ని ఫర్దర్గా టెస్ట్ చేశాక మీకు రివ్యూలు అయితే షేర్ చేసుకోండి.
చేసుకుంటాను. ఆ రివ్యూ కనుక మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. సో దట్ నేను ఫర్దర్గా పెట్టే ల్యాప్టాప్ వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తే అక్కడ నుంచి అయితే మన ఛానల్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వీడియో పెట్టగానే మీరు అక్కడ నుంచి అయితే చూడొచ్చు. అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ వచ్చేసి, మనం చాలా ఖర్చు పెట్టి అయితే ల్యాప్టాప్స్ పర్చేస్ చేసి వీడియోస్ చేస్తున్నాం తెలుగులో. సో ఎస్పెషల్గా పర్చేస్ చేసి కంపెనీస్ పంపిస్తే కాదు. సో ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి, వీలైతే లైక్ చేయండి, అందరికి షేర్ చేయండి. ఇంకా మరిన్ని ల్యాప్టాప్స్ అయితే తీసుకొస్తాను, వస్తాయి కూడా మన ఛానల్లో. అంటిల్ దెన్ బై బై, ఖచ్చితంగా మన ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ ఫర్ వాచింగ్, బై బై, జై హింద్. Speaking